రండి ఆవిడ వచ్చింది ఓకే సో ఈ రౌండ్ లో నేను మీకు టాస్క్ ఇవ్వట్లేదు వేరే వాళ్ళు వచ్చి ఇస్తారు రెడీయా ఫస్ట్ మనము గీతాంజలికి ఇద్దాము గీతాంజలి చూడు ఏబిసిడి సి ఓకే సి ఐసిమ గారు ఎలా ఉన్నారు మై నేమ్ ఇస్ శిరీష ఈ రోజు నేను పార్టిసిపెంట్ కి ఇచ్చే టాస్క్ ఏంటంటే ఒక ఫస్ట్ రేటెడ్ ఫోటోగ్రాఫర్ బిహేవియర్ ఎలా ఉంటుందో చేసి చూపించండి నువ్వు ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫోటోగ్రాఫర్ వి అంటే మా కెమెరామెన్ అందరి మనోభావాలను నువ్వు తీసుకొని చేయాలన్నమాట ఇప్పుడు సో ఇప్పుడు అలా చేయాలి నువ్వు రా ఇప్పుడు ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫోటోగ్రాఫర్ పెళ్లిలో ఎలా ఫీల్ అవుతాడో చూపిస్తాను ఏంటి పెళ్లికూతురు రమ్మంటే పెళ్లికూతురు తల్లి వచ్చినట్టుంది పెళ్లికూతురు పిలవండి నేనే పెళ్లికూతురు నువ్వేనా పెళ్లికూతురు మరి ఇప్పుడు క్లోజ్ షాట్ తీస్తాను అలానే ఉండే ఎక్స్ప్రెషన్స్ ఇదేంట్రా క్లోజ్ షాట్ అంటే గ్రహాంతర వాజ్ కప్ లాగా పెట్టింది ఎక్స్ప్రెషన్ అలా కాదమ్మా కొంచెం మంచి నవ్వండి అలా మరి అంత నవ్వకమ్మా తల్లి తెలుసా మన సమంత ఫోటో తీస్తే 1 మిలియన్ లైక్స్ వచ్చాయి నీకు కావాలా వద్దా మన మంచికి పెట్టు సరే మరి అలా బావర్ కప్ప లాగా చూడవు అమ్మా సరేలే నీకు ఇది ఎలా కూడా పౌడర్ను పెట్టు పంది ముద్దు పెట్టవాలే పంది ముద్దు పెట్టవాలే మమ్మీ చూడు మమ్మీ చాలా క్యూట్ గా ఉన్నట్టు ఓకే అలా నిలవాడు ఎవడు చేసుకుంటాడా గానీ చచ్చిపోతాడు వాడు నేను మీరు పొట్టిగా ఉన్నారా కొంచెం కింద నుంచి తీస్తాను ఓకేనా మిమ్మల్ని కింద కూర్చోవాలి తల్లి ఎవడన్నా చేసుకునేది పెళ్లికోడికి ఎవరండి నేనేనండి పెళ్లి చేసుకునేది అన్ని తెలిసి చేసుకున్నారా అవునండి మా ఇద్దరు ఈడు చోడు చాలా బాగుందని అందరూ చెప్పారు సరే గాని కొంచెం దగ్గర రండి ఏంటి ఇప్పుడే విడాకులా నీకు ఒక నీకు కూడా ఏదండి కెమిస్ట్రీ ఏదండి అట్లీస్ట్ ఫిజిక్స్ కూడా లేదండి వీళ్ళ మధ్యలో మీరు బాగా పట్టుకున్నారు ఏమి కిందకి ఒక స్టూల్ అన్న వేస్తే బాగుంటదేమో అది నేను సజెస్ట్ చేసుకుంటాను అమ్మ తల్లి ఊరికే ఏంటి నువ్వు కొంచెం నేను చాలా సేపటి నుంచి రెడీ అయి ఉన్నాను ఏ కెమెరామెన్ మమ్మల్ని తీయి నా ఫోటో తీయి మరి ఇంత ఆరడుగులు ఉంటాయి పెళ్లికి టైం అయ్యింది నాన్నగారు రమ్మంటున్నారు పెళ్లి చేసుకుందామా తాళి కడతాను కూర్చో అక్షంత లేకముందే తీసుకుంటున్నారు మేము స్లో మోషన్ లో తీద్దాం వేసుకుందామా దండలు మార్చుకుందామా 2 లక్షలు కాంట్రాక్ట్ వదిలేసి పెళ్లికి వచ్చాను తీసుకో నీ కొట్టి నా కొట్టి సరే ఎట్లానే తీసుకుందాం టాప్ యాంగిల్ లో పెట్టండి పెట్టండి సరే అండి ఎలాగో లైక్ పెళ్లి కంప్లీట్ చేసారు నాకు తెలిసి వీళ్ళిద్దరికి 2 రోజుల్లో విడాకులు అయితే గుడికి వెళ్దాం పద బాగా చేసావు గీతాంజలి గుడ్ 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 సో గీతాంజలికి ఎన్ని పాయింట్లు చూద్దాం సమత చూద్దాము సమతకి ఏంటో టాస్క్ డి ఓకే హాయ్ సుమాక్క దిస్ ఇస్ శ్రీవిద్య నేను మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండి ఈరోజు నేను పార్టిసిపెంట్కి ఇచ్చే టాస్క్ ఏంటంటే పచ్చిమిర్చి చక్కెర తింటూ పాటలు పాడాలి ఇదే నేను ఈరోజు మీ పార్టిసిపెంట్కి ఇచ్చే టాస్క్ అండి పచ్చిమిర్చిన షుగరా ఓకేనా మీకు ఏంటండి నాకు బాధ అది పంచదార తినండి పంచదార తింటే సాడ్ సాంగ్ ఊరయ్యో నాయ్యో సరళ చేతితోనే మిరపకాయ తిన్నాను ఈ చేతితోనే పంజా తిన్నాను ఈ చేతితోనే మిరపకాయ తిన్నాను ఓరయ్యో ఆ నెక్స్ట్ మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 కాసేపు ఆగవమ్మ మిర్చి బాబు ఓయరామ్ బాబు బాబు ఓయరామ్ బాబు బాబు నా ఓయరామ్ బాబు
బాబు బాబు ఓయ్ రామ్ బాబు బాబు ఓయ్ రామ్ బాబు దమ్మిడి దమ్మిడి షుగర్ వేసుకోండి రోజావే చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజావే ఇది సాడ్ సాంగ్ కాదు ఎవరు చెప్పారు మీకు సాడ్ సాంగ్ అని చుప్పల్లో ఒకెక్కినాడు చక్కనోడు ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనోడు ఓకే సమత థ్యాంక్ యూ ఇంతకన్నా పాడితే నేను ఏడ్చేలా ఉన్నా అన్ని పాటలకి ఓకే సమత పాయింట్లు ఓకే నెక్స్ట్ హిమబిందు ఏబిసిడి బి హాయ్ సుమా గారు నమస్తే నా పేరు జయలక్ష్మి నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు నేను పార్టిసిపెంట్ కి ఇస్తున్న టాస్క్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీ పోలీసులకి దొరికిపోతే ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపించామని డ్రంక్ అండ్ డ్రైవ్ ఓకే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో కామన్ మ్యాన్ దొరికితే ఎలా చేస్తారో అలా చేసి చూపిస్తాను ఏంటి కార్ స్టీరింగ్ ఎక్కడ ఉంది ఆగవే 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 ఊదు ఎందుకు ఊదా సార్ నేను మరి తాగితే ఊదవా ఎవరు సార్ తాగి నేను తాగలేదు తెలుస్తాను మస్తు తాగే సార్ నేను తాగలే నువ్వు ఫస్ట్ అంత పక్కకు పెట్టి ఊదు ఊదా సార్ నేను ఎందుకు ఎందుకు ఊస్తాను నేను ఊగలను నీకైతే నీకోసం కొత్త తెప్పియాలి అసలే బడ్జెట్ లేదంటే నేను ఊదాను ఊదమ్మా అసలు నేను ఎవరో తెలుసా సార్ మీకు మా ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు నాకేమైతే తెలుసా సార్ మీకు ఏ కొత్త ఇంకొక డ్రింక్ డ్రైవ్ బయటకు ఊరాలమ్మా బయటకు ఊరాలి ఇటు ఇటు నా మీద సారీ నా మీద కాదు దీని మీద అరే మేడం ఊదమ్మా నువ్వు అసలు ఎమ్మెల్యే కొడుకు నాకేమైతే తెలుసా ఇద్దరు జాయిన్ డిగ్రీ దోస్తురా మా చాటింగ్ తెలుసా మీకు పొద్దుగా జాగింగ్ పోతాం మేము అలాంటి పట్టుకొని వస్తున్నారు మీరు ఎవరిని పట్టుకోరు అసలు మీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు మీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా రాదు అసలు స్టార్ మహిళా స్పెల్లింగ్ వచ్చా రాదు అది బయట పట్టుకొని వచ్చేస్తారు పెద్ద అది పట్టుకొని చేతిలో అయిపోయింది ఇప్పుడు సెలబ్రిటీయా ఇప్పుడు సెలబ్రిటీ రంకేజ్ ఒక చేస్తారు దొరికితే ఎలా చేస్తారో చేస్తారు వీడియో హలో ఎవరు నాస్తున్నారు మీరు ఎవరో తెలుసా సెల్ఫీ సార్ ఏంటా మనం ఇక్కడ అసలు సిచ్యువేషన్ అంటే నువ్వేం అడుగుతున్నావు ఏం పర్లేదు చేస్తున్నాం మేము బాగా డెడికేటెడ్ మా డ్యూటీ చేయాలి ఎక్కువ తాగేసినట్టుంది ఒక చోట నుంచి చోట మా కెమెరామెన్ చచ్చిపోతున్నారు ఈమెను పట్టుకోలేక ఒక్క చోట స్టడీగా లేదమ్మా అమ్మాయి ఓకే హిమబిందుకు ఎన్ని పాయింట్లు చూద్దాము పదిహేను సరళ ఉన్నావు కదా చూడు ఏబిసిడి ఏ హాయ్ సుమా మేడం నా పేరు కిరణ్ నేను పార్టిసిపేట్ ఈరోజు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ప్రాపర్టీ యూజ్ చేసి క్లాసికల్ డాన్స్ చేయాలి క్లాసికల్ ఇరగ తీసేస్తుంది పదమిరీషా శివని వేదన గావని వేదన
అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ సరళ 180 పాయింట్స్.